ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తొలగింపు వ్యవహారంపైనే ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఒక చర్చ. ఎందుకు తొలగించాల్సి వచ్చింది, తొలగింపు వెనక వైఎస్ఆర్సీపీ వైఖరి ఏంటి అనే దాని మీదే ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు అంబటి రాంబాబు గారు. మీడియాతో మాట్లాడుతూ ఒకసారి ఆ విషయాలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి క్లియర్గా చూస్తే, ఎన్నికల కమిషనర్ వ్యవహారం విధానపరమైన నిర్ణయం అని చెప్పి అంబటి చెప్పడంతో ఈ టాపిక్ మళ్ళీ ఇప్పుడు ఒక చర్చకు వచ్చింది. ఎందుకంటే ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించుకుంటే ప్రజాస్వామ్యం కూలిపోతుందని పేర్కొన్న ఆయన ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా అంబటి రాంబాబు చెప్పారు. విధానపరమైన నిర్ణయంలో టీడీపీ నేతలకు ఉన్న అభ్యంతరం ఏంటి అని అంబటి ఒక ప్రశ్న కూడా వేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం గురించి కొన్ని విషయాలు చెప్పారు ఆయన అంబటి రాంబాబు గారు. ఆయన చెప్పిన విషయాలు ఏంటనేది చూద్దాం. ఆయన చెప్పిన విషయాలు, వ్యక్తులను టార్గెట్ చేసి ఈ నిర్ణయాలు తీసుకోలేదు, వ్యవస్థ బాగు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం, స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అధికారం ఎస్ఈసికి ఉంటుంది, గవర్నరే ఎస్ఈసిని నియమిస్తారు, ఇప్పుడు కొత్త విధానానికి గవర్నరే ఆమోదం తెలిపారు, పూర్తి ప్రజాస్వామిక విధంగా రాజ్యాంగబద్ధంగానే మేము అంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాం, ఎన్నికల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనేది అంబటి రాంబాబు గారు వెల్లడించిన ఒక అంశం. ఎందుకంటే ఎన్నికల సంఘంలో మార్పులు సహజమని కూడా ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది, దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గారు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అలాగే గవర్నర్కు మెయిల్లో ఒక లేఖ కూడా పంపారని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకుంటారు, ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరగాలి, జరిగేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ కోర్టులు కూడా చెప్పాయి. కాబట్టి కేంద్రంలో సాధారణ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషను, అలాగే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషను ఉంటుంది. కాబట్టి ఇవి నిష్పక్షపాతంగా పనిచేసేలా చూడాలి. గతంలో 5 ఏళ్ళు పదవిలో ఉండేలాగా కమిషనర్ ఉండేవారు, ఇప్పుడు 3 ఏళ్ళు ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు, దీనిపై టీడీపీ నేతలకు ఉన్న ఇబ్బంది ఏంటి అని చెప్పి అంబటి రాంబాబు గారు ప్రశ్నించిన ప్రశ్న. తమ మనిషి పదవిలో నుంచి వెళ్ళిపోతున్నాడే అని చెప్పి టీడీపీ నేతలు బాధపడుతున్నారు అని చెప్పి కూడా ఆయన ఒక ఆరోపణ చేశారు. అదే టైంలో బడ్జెట్ కూడా ఆర్డినెన్స్ ద్వారా ఆమోదించారు. 243K నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ను గవర్నర్ నియమిస్తారు, ఆయన పదవి 3 ఏళ్లకు తగ్గిస్తూ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించారు. అయితే కొంపలు మూరిపోయినట్లు చంద్రబాబు కన్నా అలాగే నారాయణలు గగ్గోలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది, ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అని చెప్పి అంబటి రాంబాబు గారు తేల్చి చెప్పారు. మరి దీనికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోదు అని ఆయన చెబుతున్న మాట, మరి కేంద్రం జోక్యం చేసుకుంటుందా లేదా అసలు నిమ్మగడ్డను తొలగించడం వెనక వేరే రాజకీయం ఏమన్నా ఉందా ఏంటనేది తేలాల్సిన అంశం అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.